ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలును బట్టి, మీరు పొందుచున్న ఆశీర్వాదాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చాలామంది మీ సంతోషాన్ని మాకు వ్యక్తపరుస్తున్నారు, తెలియపరుస్తున్నారు, పైగా మీ విరాళాలు, కానుకలు మాకు పంపిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున మీ ముందు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటంటే అదుల్లాము గృహం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అదుల్లాము గృహం అంటే ఏంటి చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 22 మొదటి నుంచి చదువుదాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఎవరు మీ అందరికీ తెలుసు. మరి యెషయా కుమారుడైన దావీదు, ఈ దావీదు జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, దావీదు మరి సౌలు చేత తరమబడిన వాడై, ఎందుకంటే సౌలు ఎందుకు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, దావీదు మీద ఎందుకు వెంటబడ్డాడు అని అంటే, మరి గొల్యాతును చంపాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పటి నుండి అందరూ దావీదుకు జయజేరు పలకటం మొదలుపెట్టారు. అంటే సౌలు రాజుగారు ప్రక్కన పెట్టేసి దావీదుకి ఎక్కువ జయజయలు పలుకుతున్నారు. ఇది ఓర్చుకోలేకపోయాడు సౌలు. ఎలాగైనా సరే ఇతన్ని చంపాలి అని అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి టైంలో మరి ఒక సౌలుకు దొరకకుండా దావీదు పారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా పారిపోయి కొంత దూరం తర్వాత ఏమైందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చారు. అక్కడి నుండి కూడా బయలుదేరి మరలా ఎక్కడికి వచ్చేసారంటే, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా తెలుసుకొని దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్న సమయంలో అదుల్లాము గృహ, ఈ గృహలో చేరాడు. ఇది ఎందుకంటే చూడటానికి చిన్నగా కనబడుతుంది, లోపల 1000 పట్టేంత గృహం. అది ఆ గృహ అన్నమాట. ఆ గృహలో ఎలా ఉందంటే, ఆ గృహ లోపల చల్లదనం ఉంటుంది. అయితే దావీదు అక్కడ ఎవరికి కనబడకుండా ఆ గృహలో దాక్కున్నాడు. ఎందుకంటే ప్రాణభయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు తను ఎంత కృంగిపోయి ఉంటాడు, ఎంత అధైర్యపడి ఉంటాడు, అందరిని విడిచిపెట్టి మరి కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, రక్త సంబంధికులను అందరిని విడిచిపెట్టి దావీదు ఎంత నలిగిపోయి ఉంటాడు. ఈ గృహలో ఉన్నప్పుడు 142 కీర్తన కూడా ఆయన రాయగలిగాడు. చూడండి ఆ 142 కీర్తనలో ఏమనుంది, దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవండి ఆ మాట. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి కీర్తన అంతా మీరు శ్రద్ధగా చదువుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గృహలో తన బాధ, తన ఒంటరి స్థితి, తన దీన స్థితి దేవుడు తెలియపరుస్తున్నాడు. అయ్యా, నా పరిస్థితి ఏంటి, నేను ఎలుగెత్తి మొరపెడుచున్నాను, నేను ఇదిగో సౌలు రాజుకు భయపడిపోయి ఆయన నా మీద విషపు చూపు నిలపటం వలన ఎలాగైనా సరే దావీదును చంపాలి, దావీదు మీద ఒక విషపు చూపు నిలిపాడు. ఈరోజు చాలామంది చూపులు అలాగే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే ఓర్చుకోలేకపోతున్నారు, ఒక భార్యాభర్తలు మంచిగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు, ఒక వ్యక్తి ఉన్నతంగా ధనం సంపాదిస్తున్నాడంటే తను చూసి ఈర్ష్య పడేవారు కూడా ఉన్నారు. ఈరోజు బంధువుల్లో ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, మనకు స్నేహితుల్లో కూడా ఉన్నారు.
ఎందుకంటే ఆ వ్యక్తి డెవలప్ అవుతున్నా, ఆ వ్యక్తి ఆ మంచిగా ఉంటున్నా. చూడండి, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకి చక్కగా ఉన్నాయి, వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి. మాకే ఈ సమస్య, మా ఇంట్లోనే ఈ గొడవ అనుకుని ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే దావీదు పరిస్థితి అదే. ఆ సౌలు రాజు గారు ఇతని మీద విషపు చూపు నిలిపాడు. ఎలాగైనా సరే ఇతని చంపాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు అక్కడి నుండి బయలుదేరి ఏం చేస్తున్నాడంటే, ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఆ గొల్లియాతును చంపిన నాటి నుండి కూడా దావీదు మీద విషపు చూపు నిలిపాడు ఈ సౌలు. ఎందుకు? దావీదుని అందరూ మెచ్చుకున్నారు, దావీదుని పొగుడుతున్నారు, అది తట్టుకోలేకపోయాడు. తర్వాత తన కుమార్తెనిచ్చి కూడా వివాహం చేసి కూడా, ఎందుకంటే తన మీద ప్రేముండి కాదు. ఆమె ఎలాగైనా సరే దావీదును చంపాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దావీదును అనుక్షణం దేవుడు కాపాడుతున్నాడు. ఇలాగ దావీదు తప్పించుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడిని కూడా చివరికి అదుల్లాము గృహలో చేరాడు. ఈ గృహ ఎవరికి కనబడకుండా, ఇక్కడికైతే ఎవరు రారు కదా, ఈ ప్రాంతంలో ఈ అరణ్యంలో ఎవరు రారు కదని చూడండి, అక్కడ తలదాచుకోవటానికి వచ్చాడు దావీదు. ఆయన పరిస్థితి, ఆయన దేని స్థితి అంతా దేవుడు చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, నేను ఒంటరిని కదా, నాకు ఈయన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ అదుల్లాము గృహ అనగా ఆశ్రయ దుర్గము అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అదుల్లాము గృహ అనగంటే ఆశ్రయ దుర్గము. అయితే మరి ఇతనికి ఆశ్రయముగా ఈ గృహాను చేసుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమలలో దేవుని ఒక ఆశ్రయ దుర్గముగా మనం చేసుకోవాలి. ప్రభువుకే మహిమ కలుగును గాక. నేను ఒంటరిని అని బాధపడుతున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఒంటరిగా ఉన్న నీ జీవితంలో యేసయ్య తోడుగా ఉండి నిన్ను ఆశీర్వాదకరంగా మలసబోతున్నాడు. ప్రభువుకి మహిమ. కొంతమంది అంటారు, నాకెవరూ లేరయ్యా, నేను అనాథును, నేను దిక్కులేని వాడిని, నేను దిక్కులేని దానిని, నేను ఒంటరిని, నానెవరు నాకు లేరని. దావీదు పరిస్థితి అందరున్న ఇప్పుడు ఎవరు లేని స్థితిగా దుఃఖపడుతూ ఈ గృహలో కన్నీరు గారుస్తూ దేవుడికి మొరపెడుతున్నాడు. అలాంటి సమయంలో దావీదే దుఃఖంలో, దావీదే బాధలో, దావీదే వేదనలో ఉంటే ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు. కొన్నిసార్లు మనమే ఆర్థిక పరిస్థితిలో ఉంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సహాయానికి అడుగుతారు, అవునా కాదా? ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు దావీదు దగ్గరికి ఎవరు వచ్చారంట, తన దీన స్థితి, తన పరిస్థితి, తన ఇబ్బంది, తన బాధ అన్ని చూసిన దేవుడు, ప్రభువుకే మహిమ కలుగునుగాక. దుఃఖపడుతూ నేను ఒంటరిని కదా అరణ్యంలో, ఈ యొక్క ఎడారిగోని, ఈ యొక్క ఒంటరి ఈ గృహలో నేను తలదాచుకున్నాను కదా, మరి ఏంటి నా పరిస్థితి అని దుఃఖ సమయంలో ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు అందరినీ దేవుడు పంపించాడు. మొదటి నుంచి చదివినట్లయితే, దేవుని ఆమెనికి మహిమ కలుగునుగాక. అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గృహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని. చూడండి, ఇప్పుడు ఇలాంటి టైంలో తన తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, అంటే ఆ యొక్క తన సహోదరులు అంటే అన్నదమ్ములు, తండ్రి ఇంటి వారు, చిన్నాన్న, పెదనాన్న, పెద్దమ్ములు, ఇంకెవరెవరు ఉన్నారు, వారి బంధుమిత్రులు అందరూ కూడా దావీదు దగ్గరికి రాగలిగారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు నేను ఒంటరిగా ఉన్నానే, నాకెవరు లేరే, నాకు తోడు లేరే అనుకునే వ్యక్తి దగ్గరికి తండ్రి ఇంటి వారు, సహోదరులు అందరూ బయలుదేరి రాగలిగారు. ప్రభుకి మహిమ కలుగును గాక. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ జీవితంలో అనుకుంటున్నావా? ఎందుకంటే సేవా దినాల్లో కూడా నేను ప్రభు నమ్మి చిన్ననప్పటి బాల్య దినములోనే ప్రభు నాతో మాట్లాడాడు, నేను ప్రభు స్వరమును వినగలిగాను. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నా ప్రాంతాన్ని, నా ప్రదేశాన్ని నేను విడిచిపెట్టాను. నేను ఒక్కడినే విజయవాడ సేవకు వచ్చాను. అలాంటి టైంలో నేను కూడా కొన్నాళ్ళు బాధపడ్డా, ఏంటి ప్రభువా నా పరిస్థితి, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఒక చిన్న గృహం తీసుకొని అద్దింట్లో ఉంటూ దేవుని స్తుతిస్తూ దేవుని సేవ ప్రారంభించారు. ఆ టైంలో నేను బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని నేను ఆ గృహంలో ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నేను ఒక్కడినే, నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఏ బలహీనత వచ్చినా ఏది వచ్చినా నన్ను ఆదరించడానికి కూడా ఆ టైంలో లేదు కదా. సేవ ప్రారంభించి ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా నన్ను అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా తండ్రి ఇంటి వాడు, అందరూ నా బంధువులు, నా రక్త సంబంధికులు, మా సోదరుడు, దేవునికి స్తోత్రం, అమ్మా నాన్న,
మా అన్నయ్య గారు, మా వదిన గారు, పిల్లలు, కుటుంబం, మా మేనల్లుళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా దగ్గరికి చేరగలిగారు. ప్రభుకే మహిమ కలుగును గాక. మరి దావీదు పరిస్థితి చూసినప్పుడు ఎలాగైతే ఉందో, దావీదు ఆ టైంలో ఎవరు లేరు అనుకుంటున్న టైంలో దేవుడు ఎలా దావీదుకు సహాయంగా పంపించారో, నాకు కూడా నా ఇంటి వారందరూ తండ్రేంటి తల్లేంటి మన నా రక్త సంబంధికులు అందరూ నా దగ్గర చేరగలిగారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అదుల్లాం గృహలో దావీదు తలదాసుకోవడానికి వస్తే దావీదికి ఎలా సహకారంగా వచ్చారు, నేను కూడా ఒంటరిగా ఉన్నాను అనుకునే సమయంలో నా దగ్గరికి దేవుడు వాళ్ళు నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నేను ఒంటరిని నాకెవరు లేరు అనుకుంటున్నావా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. దేవుడు నీకు ఒక బలమైనాడు, దేవుడు ఆశ్రయ దుర్గం అనుకున్నాడు, దేవుడు ఆశ్రయ దుర్గముగా నీ కొరకు ఉన్నాడు. కనుక సహోదరి సహోదరుడా, ఎందుకు నేను ఒంటరిని నలిగిపోతున్నా, ఎందుకు నాకెవరు లేరని కుంగిపోతున్నా, దేవుడు నీకు తోడుగా ఉండగా ప్రభుకే మహిమ కలుగును గాక. నేను కూడా ఆ టైంలో చాలా కొన్ని సమయాలు అనుకున్నా. కొత్తగా 1996లో సేవ ప్రారంభించి విజయవాడ ప్రాంతం వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏంటి నాకు ఇప్పుడు ఎక్కడ, ఏంటి నా పరిస్థితి, నాకెవరున్నారు, ఏంటి అన్న భోజనం అయినా నేనే వండుకోవాలి, ఇవన్నీ ఆ విధంగా దేవుని పరిచర్య ప్రారంభించినప్పుడు ఈరోజు నా కొరకు దేవుడు రక్త సంబంధికులందరూ నడిపించగలిగాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా బంధువులు తీసుకురాగలిగాడు, మరి తల్లిదండ్రులు తీసుకురాగలిగాడు, అందరిని విడిచిపెట్టి నేను సేవకు వచ్చాను. అంటే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదని లెటర్ రాసేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి దేవుని సేవ ప్రారంభించినప్పుడు ఈరోజు దేవుడు వారందరు నా దగ్గరికి నడిపించారు. అంత మాత్రమే కాదు, దావీదు విషయంలో చూసినట్లయితే ఇప్పుడు తన తండ్రి ఇంటి వారందరూ సహోదరులు అందరూ వచ్చారు. మా తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఇంకా ఎవరు వచ్చారు, మరియు ఇబ్బంది గల వారందరూ. చాలు చాలు, ఇక్కడ ఆగండి. ఇక్కడ మరి ఫస్ట్ ఏమో సహోదరులు తండ్రి ఇంటి వారందరూ వచ్చారు, రెండవదిగా ఇబ్బంది గలవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రియ సహోదరుడా సహోదరి? రకరకాల ఇబ్బందులు, ఎవరిని కదిలించి ఇప్పుడు అయ్యా కరోనా వచ్చింది కదా, కరోనా దగ్గర నుండి మాకు బాగా ఇబ్బంది అయిపోయింది అయ్యా, మరి పనులు లేవు అనేవాడు కొంతమంది మందిరంలో, ఎంతోమందిని చూస్తున్నాం కదా. వాళ్ళందరిని గమనించినట్టయితే, వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఏంటమ్మా అంటే నాకు ఫలాని ఇబ్బంది అయిందయ్యా. ఏంటి నీ ఇబ్బంది అంటే, ఏంటో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, తర్వాత పిల్లలకు సరైన తిండి పెట్టుకోవడానికి కూడా లేవు డబ్బులు, ఇబ్బంది. ఇంకా రకరకాల ఈ అప్పుల వల్ల నేను ఇబ్బంది అయిపోయి రకరకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది సహోదరి సహోదరుడా? నీ ఇబ్బంది కొలిమిలో నువ్వు కొట్టబడుతున్నావా? ప్రభు సన్నిధికి రా, నీ ఇబ్బంది నుండి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మనం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రిక 12:10 గురించి చదవండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నాడు, నేను మళ్ళా చదువు బాబా మాట, క్రీస్తు నిమిత్తము బలహీనతలలోను నిందలలోను. చూడండి ఇక్కడ ఏమనుంది, ఇబ్బంది. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, తన జీవితంలో చాలా బలహీనతలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. మనుషులు అన్నాక ప్రియ సహోదరుడా సహోదరి, మన జీవితంలో కూడా సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, దుఃఖం రావచ్చు, వేదన కలగవచ్చు. అలాగని నాకు ఇబ్బంది కలిగింది, నాకు సమస్య వచ్చింది, దేవుడు ఉంటే నాకే ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా? పౌలు దేవుని సేవ చేస్తున్నాడు. సౌలుగా ఉన్న తన జీవితాన్ని మార్చి పౌలుగా మార్చేసి తన దేవుడు ఎంతగా వాడుకుంటున్నప్పుడు తన జీవితాల్లో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని రకాలుగా వచ్చినా వాటన్నిటిలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఎవరిని ఎదుర్కొంటున్నారా? రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు పౌలు అంటాడు, నేను నా సేవ పరిచర్యలో కొంతమంది కపట సహోదరుల వల్ల నేను బాధ ఇబ్బంది పడ్డా, కొన్నిసార్లు నా స్వజనుల వల్ల ఇబ్బంది పడ్డా, కొన్నిసార్లు నా ప్రయాణాల్లో ఇబ్బంది పడ్డా, ఇన్ని రకాలుగా ఇబ్బందులు నేను ఎదుర్కొన్నా. అవును, నీ జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా? చూడండి ఇంకా లూకాసువార్తలో 15 మనం గమనించినట్లయితే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 14 చదువుదా, లూకాసువార్త 15:14.
అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడతాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి సుంకరులు పాపులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. అసలు ఈయనేం చెప్తాడని పరిసయ్యులు శాస్త్రులు వీరొచ్చి, మరి ఇతను ఏంటి, ఇతను మరి అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు అని యేసు ప్రభుని సనుక్కుంటూ, ఇతను పాపులు చేర్చుకుంటున్నాడు, ఈయన అందరితో కూడా మాట్లాడుతున్నాడు, పాపులందరూ చేర్చుకుంటున్నాడు అనుకుని అన్ని రకాలుగా పరిశోధిస్తూ ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎలాగైనా ఇతన్ని శోధించాలనుకున్న టైంలో యేసు ప్రభు వారికి ఉపమానాలు చెప్పారు. ఈ కథలుగా చెప్పారు. ఇందులో మూడు ఉపమానాలు ఉన్నాయి. ఇందులో తప్పిపోయిన కుమారుడి గురించి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. అందులో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు. అయితే ఈ చిన్న కుమారుడు అన్నాడు, నానా నాన్న నాకు రావాల్సిన ఆస్తి అంతా వాట మొత్తం నాకు ఇచ్చేయి అని తండ్రితో గొడవబడి తనకు రావాల్సిన ఆస్తి మొత్తం పంచమని అవి తీసుకుని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడు. ధనం ఉంటే ఫ్రెండ్స్ అందరూ వస్తారు, చక్కగా ఎంజాయ్ చేశాడు, తిన్నాడు, సుఖించాడు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. డబ్బంతా అయిపోయింది. ఇప్పుడు ఏమిందంటే అక్కడ ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో ఇబ్బంది పడటం మొదలుపెట్టాడు. చూడండి, ఈరోజు ప్రియ సహోదరుడా, నీకున్నదంత నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. అరే, నా తండ్రి ఎంత ప్రేమ గలవాడు, నా తండ్రి దగ్గర ఎంతమంది కూలివారు పనిచేస్తున్నారు, నేనెందుకు ఇలా ఉండాలి, నా పరిస్థితి ఎందుకు. ఈ కరువులో ఇబ్బంది పడ్డప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ దుఃఖపడుతున్నావా, నలిగిపోతున్నావా, ఈ సమస్యలు ఏంటని కురిగిపోతున్నావా. కొంతమంది పిల్లల ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు సరైన జీవితం ఉండదు, సరైన జీవిత భాగస్వామి దొరకదు. కొంతమందికి వివాహాలు చేసి కూడా, కొంతమంది కుమార్తెలకు వివాహం చేసి అల్లుని సరైనడు కాపాడటం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలు చెప్పుకోలేక నలిగిపోతూ, ఆ యొక్క వివాహం అయిన తర్వాత భర్త ద్వారా నలిగిపోతూ ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కడుపును పుట్టిన బిడ్డలు మాట వినకుండా వారు అల్లరి చల్లరిగా ఉంటూ రౌడీయిజంగా ఉన్నప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి ద్వారా పోలీస్ కేసులని రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, వీటన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇంకా కొంతమంది వారి డ్యూటీలో ఇబ్బంది పడేవాడు, వారి కొలీగ్స్ ద్వారా ఇబ్బంది పడేవాడు, వారి బోస్ ద్వారా ఇబ్బంది పడేవాడు, రకరకాల టార్చర్స్, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఆ ఇబ్బంది అనే కొలిమి నుండి దేవుడు నిన్ను తప్పించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇస్రాయేల్ ప్రజలు కూడా 430 సంవత్సరాలు ఐగుప్తుల వల్ల ఎంతో ఇబ్బంది పడసాగారు. ఐగుప్తు అనే కొలిమిలో బాధపడి ఇబ్బంది పడి దేవుడికి మొరపెట్టారు. దేవా నీవే మా దిక్కరి. ఈరోజు వాక్యం వింటున్న సోదరి, వాక్యం వింటున్న సహోదరుడా, నీవు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నావు, అద్భుత రీతిగా దేవుడు ఇబ్బంది నుంచి నీకు విడుదల ఇచ్చును గాక. ఆమేన్. తోటి మనుషులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నావా, భార్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నావా, భర్త వాళ్ళు ఇబ్బంది పడుతున్నావా, నీ పిల్లల వాళ్ళు ఇబ్బంది పడుతున్నావా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఇబ్బంది పడుతున్నావా, ఎవరి ద్వారా ఇబ్బంది ఎదుర్కొంటున్నావు, ప్రభు నీ ఇబ్బంది నుంచి నీకు ఇప్పుడే విడుదల ప్రసాదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరలా మూడవ గుంపు వారు ఇక్కడ దావీదు దగ్గరకు తన సహోదరులు వచ్చారు. రెండవ గుంపు వారు ఇబ్బందిలో ఉన్నవారు వచ్చారు. మూడవదిగా ఎలాంటి వారు వచ్చారు? అప్పులు చేసుకున్న వారందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మూడవదిగా దావీదు దగ్గరికి అప్పులు చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. అయ్యా దావీదు గారు, మా పరిస్థితి ఎలాగుందయ్యా, మేమందరూ అప్పుల్లో ఉన్నామయ్యా, అప్పుల్లో కూరుకుపోయామయ్యా, ఏదైనా నీ సహాయం. చూడండి దావీదు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, సౌలురాజు తరుముతుంటే తలదాచుకుంటానికి ఈ అదుల్లామని గృహలోకి వస్తే వీరందరూ దావీదు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. వీరేంటి ఈ యొక్క మూడవ తెగవారు? ఈ మూడవ గుంపు వారు ఎవరయ్యా అంటే అప్పులు చేసుకున్నవారు. అప్పుల వల్ల కొంతమంది ఈరోజు, ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుల వల్ల మనశ్శాంతి లేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది చెప్తే పేపర్లు వేస్తూ ఉంటారు, అప్పులు బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అని. కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు అప్పుల వల్ల. అయ్యో, తలకు మించిన అప్పులు భారమైపోయాయి. కొంతమంది అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పులు తీర్చలేక, ఈ అవమానం భరించలేక చనిపోయేవాడు కొంతమంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ అప్పులు బాధలు వచ్చినాయని నువ్వేది సూసైడ్ చేసుకున్న ప్రాణాన్ని తీసుకోవడం కాదు, కానీ నువ్వు సొంతగా ఆత్మహత్య చేసుకోవడం కాదు. ఎందుకంటే అప్పు బాధ ఉందా, నువ్వు దేవుడి దగ్గరికి రా. దేవుని వాక్యంలో రెండవ రాజుల గ్రంథంలో కూడా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ 4 అధ్యాయాలు గమనించినట్లయితే ప్రవక్త శిష్యులు ఒక వ్యక్తి చనిపోయారు. చనిపోతూ ఆయన చేసిన పరిస్థితి అంటే అప్పుడు మిగిలిచెళ్ళాడు.
చాలా బాధపడుతూ తన భార్య ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలాగైనా ఈ సమస్య తీర్చాలని దుఃఖపడుతుంది. ఆమెకి ఆమె ఇంటికి దైవజనుడు వచ్చాడు. చదువుదాం ఇప్పుడు ఆ వాక్యం. అంతటా ప్రవక్తల శిష్యులు ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను అతడు యెహోవాయందు భక్తి గల వాడైన తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా దైవజనుడు ఈ యొక్క ఇంటికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు వచ్చినప్పుడు ఈ సహోదరి చెప్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఏలినవాడా, దైవజనుడా, నా ఒక్క మొర వినండి, నా ప్రార్థన, నా బాధ, నా దుఃఖము మీతో చెప్పుకుంటున్నా. ఎందుకంటే దైవజనుడికి సమస్త బాధ ఆమె చెప్పుకుంటుంది. దైవజనుడు గనుక ఈ బాధ తెలుసుకొని ప్రార్థన చేస్తాడని ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమె బాధ అంతా ఏంటంటే తన సమస్యకు పరిష్కారం దేవుని సేవకులు వింటే ప్రార్థన చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, లాయర్ గారి దగ్గర, డాక్టర్ గారి దగ్గర, దైవజనుడి దగ్గర మనం అబద్ధం ఆడకూడదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గర అబద్ధం ఆడారనుకో ఉన్న జబ్బుకి సరైన ట్రీట్మెంట్ జరగదు. లాయర్ గారి దగ్గర అబద్ధం ఆడారనుకో సరిగ్గా వాదించలేరు. దైవజనుడి దగ్గర అబద్ధం ఆడారనుకో దైవజనుడు మీ కొరకు దేవుని దగ్గర మొరపెట్టలేరు. ఎందుకు? నువ్వు అబద్ధం ఆడేవు కనుక కొంత కరెక్ట్గా నువ్వు చెప్తే దాని గురించి దైవజనుడు ప్రార్థన చేయగలడు. ప్రభువుకి మహిమ. నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీకున్న లోటు ఏదైనా దైవజనుడి దగ్గర చెప్పి నువ్వు మరి ఆ సమస్యను పరిష్కారం చేయమని ప్రార్థన చేయించుకోవాలి. ప్రభువుకి మహిమ. ఇప్పుడు ఈమె దైవజనుడు తన ఇంటికి రాగానే తన బాధ చెప్తుంది. అయ్యా, నా బాధ ఇదయ్యా, నాకున్న అప్పులు ఇదిగో. ఈయన చాలా భక్తి గలవాడే, నా భర్త దేవుని భయం కలిగిన వాడు, దేవుని భక్తి గలవాడే. అయితే తను సడన్గా చనిపోయాడు. చనిపోతూ చనిపోతూ మా ఇంట్లో అప్పులు మిగిల్చాడు. నాకున్నది ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు కూడా తీసుకెళ్ళటానికి బానిసలుగా అప్పులు వాళ్ళు వచ్చేసారు. మీరు అప్పు కడతారా, లేకపోతే నీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి బానిసలుగా పని చేయించుకోమంటారని వచ్చారయ్యా. దీనికి పరిష్కారం ఏంటి? దైవజనుడా, నాకు మార్గం తెలపరా అని దేవుని అడిగి చెప్పరా అని దైవజనుడికి మొరపెట్టుకుంది. బాధ, వేదన, దుఃఖం. అప్పుడు దైవజనుడు ఆమెకు ఒక సలహా ఇచ్చాడు. అమ్మా, నీ అప్పులని పోటానికి ఒకటే పరిష్కారం, నీవును నీ ఇద్దరు కుమారులను పని చేయండి. ఇరుగు పొరుగు దగ్గర ఎక్కడైతే పాత్రలు దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చుకొని అసలు ఫస్ట్ అడిగాడు, నీ ఇంట్లో ఏమున్నదమ్మా అన్నాడు. అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. అంటే అన్నీ అయిపోయాయి, అన్నీ శూన్యం. డబ్బు లేదు, ఇక ధనం లేదు, నగ నట్ర ఏమీ లేదు, ఒక్క నూనె కుండ మాత్రం ఉంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు. అంటే ఆమె ఎలా అంటే విపులముగా ఉన్నది ఉన్నదట్టు దైవజనుడితో చెప్పింది. ఎక్కడ అబద్ధం ఆడా, ఎక్కడ హెచ్చులు చెప్పుకోవాలా, లేకపోతే నాకు ఇంకా బంగారం ఉన్నదయ్యా, కొంత బంగారం అమ్మి తీరుతానయ్యా, లేకపోతే నా వెనక కొన్ని మేడలు ఉన్నాయి, కొన్ని ఇల్లు ఉన్నాయి, అమ్మి తీరుస్తానలా. దైవజనుడా, నా దగ్గర ఏమీ లేదు, నాకున్నదంతా ఒక నూనె కుండేనా, నూనె కుండ తప్ప ఏమీ లేదన్నప్పుడు ఆ దైవజనుడు అర్థం చేసుకోగలిగాడు. అయితే ఒక పని చేయి, నీవును నీ ఇద్దరు కుమారులను ఏం చేస్తారంటే మీరు కలిసి దేవునికి స్తోత్రం కలుగుని గాక ఇరుగు పొరుగు దగ్గర ఎక్కడెక్కడ పాత్రలు దొరుకుతాయో అవన్నీ తీసుకురండి. తీసుకొచ్చి ఆ నూనె కుండ ఆ ఖాళీ పాత్రలు అన్ని పెట్టి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రార్థనే నీ సమస్యకు పరిష్కారం, ప్రార్థన నీకు జవాబు, ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అప్పులకు పరిష్కారం దేవుడే. ఎందుకంటే ద్వితీయోపదేశ కాలం ఉంది. ఆయన మాట మనం వింటే అప్పు ఇచ్చేలాగా నేను ఉంచుతాను, కానీ అప్పు చేసేలాగా నేను ఉంచడు కనుక ఈ యొక్క సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ అప్పు నుండి విముక్తి కావాలంటే ఇదిగో ఏసయ్య నీకు పరిష్కారం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏసయ్య నీ అప్పు నుండి ఇప్పుడు అద్భుత రీతిగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవునికే మహిమ. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయంలో 12 వచనంలో చూడండి, ఇక్కడ ఏమనుందో, నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆకాశమును ధననిధిని తెరచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయం. దేవుడు మాట్లాడు, అనేక జనములకు అప్పిస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని మాట విన్నప్పుడు అయితే ఇప్పుడు ఆ సహోదరితో ఆ యొక్క దైవజనుడు చెప్పాడు, మీరు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఆమె తన పిల్లలు
కలిసి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఏంటంటే ఖాళీగా ఉన్న పాత్రలు ఈ నూనె కుండ వాటి మధ్యలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ మిగతా పాత్రలన్నీ కూడా చక్కగా నూనెతో నింపబడ్డాయి. అప్పుడు దైవజనుడు చెప్తుంది, అయ్యా అన్ని నూనెగా మారిపోయాయి అంటే దైవజనుడు చెప్పాడు, అయితే ఆ నూనె అమ్ముకొని నీ అప్పు తీర్చుకో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుని తన గృహంలోకి ఆహ్వానించడం వల్ల దైవజనుడు దేవుడికి మొరపెట్టాడు, అద్భుతం జరిగింది. అవును, నీ సమస్య ఉందా, నీ వేదన ఉందా, నీ బాధ ఉందా, నీ యొక్క సంఘ కాపరికి చెప్పుకో. దైవజనుడు చెప్పు నీ బాధను, నీ కష్టాన్ని దైవజనుడు చెప్పుకో, దైవజనుడితో పంచుకో. దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయగలడు. ప్రియ సహోదరి, నీ కొరకు కన్నీరు విడిచి భారముతో ప్రార్థన చేసేది దైవ సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు మూడు పాయింట్లు చెప్పాను. చివరిగా ఎలాంటి వారట దేవునికి మహిమ కలుగుని గాక, అసమాధానంగా ఉండిన వారు. ప్రైస్ ద లార్డ్. వీరందరూ ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చారు. మొత్తం గమనించినట్లయితే 400 మంది ఆ గృహంలోకి వెళ్ళగలిగారు. ఆ గృహ కెపాసిటీ 1000 మంది. ఈ 400 మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ అధికారిగా ఈ యొక్క దావీదు అధికారి అయిపోయాడు. ప్రభుకే మహిమ కలుగుని గాక. 4వ గుంపు వారు అసమాధానంగా ఉండినవారు. అవును, ఈరోజు నీ కుటుంబంలో అసమాధానం వేలుబడి చేస్తుందా? సమాధానం లేని స్థితి నీలో సంభవిస్తుందా? దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో కూడా చూడండి, 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యంలో ఉన్నది. కనుక మత్తయి సువార్త 5:9లో సమాధానపరచువారు ధన్యులు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధాన పరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5:23లో నీవు బలిపీఠం యొద్దకు వెళ్ళేటప్పుడు నీ అర్పణ అర్పించడం చూడగానే నీవు ఎవరి మీద నీకు విరోధం ఉంటే సమాధాన పడమన్నాడు. కాబట్టి నీవు సమాధాన పడాలి. ప్రభుకే మహిమ కలుగును కాక. సమాధానం కలిగి జీవించాలి. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును కాక. ఈ అదుల్లాం అనే గృహలోకి మరి దావీదు ప్రవేశించాడు. సౌలు బాణుడి తప్పించుకోవడానికి వెళ్ళి ఈ గృహలో తలదాచుకోవడానికి వెళ్ళిన దావీదు దగ్గరికి తన తండ్రి ఇంటి వారి సహోదరులు అందరుగా వచ్చారు. రెండవదిగా ఇబ్బందిలో కొలిమితో, ఇబ్బంది అనే కొలిమితో బాధపడుచున్న వారు వచ్చారు. మూడవదిగా అప్పులతో ఉన్నవారు వచ్చారు. నాలుగవదిగా అసమాధానం కలిగిన వారు వచ్చారు. వారందరికీ దావీదు ఒక అధికారి అయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇలాంటి ఎదురవుతున్నాయా? అయ్యా నా జీవితం అంతా ఇబ్బంది కొలిమిలో ఉన్నదన్నావా? అలాంటి సమయంలో ఏసయ్య దగ్గరికి రా. దావీదు దగ్గరికి వీళ్ళు వచ్చారు సేద తీర్చడానికి. దావీదు దగ్గరికి వీళ్ళు వచ్చారు సమస్య చెప్పుకోవటానికి. కనుక వారికి విడుదల వచ్చింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. అప్పులతో ఉన్న వారు వచ్చిన విడుదల పొందగలిగారు. అసమాధానంతో ఉన్న వారు విడుదల పొందగలిగారు. ఈరోజు ఏసయ్య దగ్గరికి వస్తే నీకు సమాధానం, ఏసయ్య దగ్గరికి వస్తే నీకు సంతోషం, ఏసయ్య దగ్గరికి వస్తే నీకు ఆనందం ఉన్నది. కనుక ఈరోజు ప్రభు చెంతకు వస్తావా? తప్పకుండా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎవరిని చేయిడిచే దేవుడు కాదు. కాబట్టి నీ సమస్యకి పరిష్కారం ఏసయ్య మాత్రమే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. దయగలిగిన మా దేవ, జీవము కలిగిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దావీదు నాయన తనుక సౌలు వారిని తప్పించుకోవడానికి పారిపోయి అదుల్లాము గృహలో ఉన్నప్పుడు నాయన ఆయన దగ్గర కొన్ని గుంపులు వారు వచ్చారు. ఇదిగో దావీదు యొక్క రక్త సంబంధికులు నడిపించేవి నాయన. తండ్రి ఇంటి వారు, సహోదరులు వచ్చారు. ఇబ్బందిలో ఉన్నవారు వచ్చారు. అప్పులతో ఉన్నవారు వచ్చారు. అసమాధానం ఉండిన వారు వచ్చారయ్యా. ఈ దినమును నాయన నీ చెంతకు చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమైన వారిలో మీరే వారితో మాట్లాడండి అయ్యా. ఏ సమస్యతో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ అప్పులలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఇప్పుడే విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. నీ నామములో ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో వీరికి విడుదల కలుగును గాక అని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ వర్తమానం మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఈ ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మీ సంతోషాన్ని మీరు ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి తప్పకుండా ఇప్పుడే మీరు ఫోన్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చందోలు మోషే అంటే తప్పకుండా మా మెసేజ్ అనేక వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. మా ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ యొక్క ఛానల్ గురించి పరిచయం చేసి వాక్యం వినమనండి. ప్రభుకే మహిమ కలుగును గాక.
వాక్యము విలువైనది, వాక్యము శ్రేష్టమైనది గనుక మీరందరికీ తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా యొక్క ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందాలని నేను ప్రభుని గణపరుస్తున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్ పాస్టర్ చందూరు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.